ఓకే, హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులు అయిందండి వీడియోస్ చేసి. నేనే ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట వీడియోస్ చేయడానికి. ఎందుకంటే ఇంతకుముందు నేను సీరియల్ రివ్యూస్ చెప్పాను చాలాసార్లు, సీరియల్ అప్డేట్స్ చెప్పాను, తర్వాత బిగ్ బాస్ గురించి చెప్పకూడదని నేను చెప్పాను. లేండి, బిగ్ బాస్ గురించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వకూడదని నేను చెప్పాను. సో అదైతే నేను ముందు నుంచి ఎలాగో ఇవ్వట్లేదు. ఓకే, అది పక్కన పెడతాం. నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే, స్ట్రైక్ పడిందండి నా ఛానల్ మీద. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఈరోజు ఎందుకు చెప్తున్నావు అంటే, తొందరలో స్ట్రైక్ పోతుందన్నమాట. అందుకని, ఎందుకంటే 3 మంత్స్ నాకు సీరియల్ చెప్పినందుకు స్ట్రైక్ పడలే, అప్డేట్స్ ఇచ్చినందుకు స్ట్రైక్ పడలే, స్టార్ మా వీడియోస్ పెట్టినప్పుడు కూడా స్ట్రైక్ పడలే. ఒక ఫేక్ స్ట్రైక్ పడింది. ఎందుకు పడిందో, ఏం అసలు ఏమవుతుందో అసలు ఏం అర్థం కాలేదు. కాకపోతే నేను ఆ యూట్యూబ్కి అప్పీల్ కూడా చేసుకున్నానండి. సో అప్పీల్ చేసినా సరే వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. సో ఆ స్ట్రైక్ కరెక్టే అన్నారు. సో ఆ స్క్రీన్ షాట్స్ కావాలంటే నేను లాస్ట్లో పెడతాను, ఓకేనా? కుదిరితే ఎవరు పెట్టారు ఏంటి అనేది నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. ఎవరు నా మీద స్ట్రైక్ చేశారు అంటే, నా ఛానల్ మీద ఎవరు స్ట్రైక్ చేశారనే నేమ్ అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎవరు తను ఏంటి అనేది. బట్ తన వీడియోస్ కానీ అలాంటివి నేను ఎక్కడా యూస్ చేయలేదు. అంటే రీసెంట్గా పడింది నాకు, రీసెంట్గా అంటే 2 మంత్స్, 2.5 మంత్ అయింది. అప్పటికి మన సీరియల్ కూడా ఎండ్ కాలే, దానికి ముందే నాకు స్ట్రైక్ పడింది. నేను వాళ్ళ వీడియోస్ అనే అవన్నీ ఏమి యూస్ చేయలేదు. మీకు తెలిసే ఉంటుంది నేను వీడియోస్ చేయడానికి నాకు టైం లేదు. ఎక్కువ శాతం నేను వర్క్ వర్క్ వర్క్లోనే ఉండేవాడిని. ఇన్స్టాలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, ఇన్స్టాలో మాత్రమే నేను షార్ట్ వీడియోస్ 1-2 అలా చేసి పెట్టుకున్నాను అంతే. యూట్యూబ్లో ఎందుకు చేయలేదంటే స్ట్రైక్ పడిందండి. అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, ఇక తొందరలో స్ట్రైక్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక 18-20 డేస్ ఉంది టైం. ఈ 18-20 డేస్లో స్ట్రైక్ పోతుంది. ఆ తర్వాత నేను రెగ్యులర్గా నా వీడియోస్ కానీ అదే వ్లాగ్స్ కానీ ఇలాంటివన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత కష్టపడి నేను వీడియోస్ పెట్టినా సరే నాకు ఎలాగో ఎర్నింగ్ ఉండదు, మనీ ఎర్నింగ్ ఉండదు. సో ఎందుకు నేను మానిటైజేషన్ కానప్పుడు ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవాలి అని చెప్పి నేను ఎలాంటి వీడియోస్ అయితే పెట్టలేదండి 2 మంత్స్ నుంచి. సో ఇది ఏ ఛానల్ అంటే, నేను చిత్తూరు అబ్బాయి జావేద్ ఛానల్ గురించి మాట్లాడుతున్నానండి. జావేద్ లైఫ్ స్టైల్ ఛానల్ ఏం కాలేదు, అది బాగానే ఉంది. కాకపోతే ఇంట్రెస్ట్ పోయిందండి ఒక్కసారిగా. ఎందుకంటే ఎందుకు అలా పగ పట్టుకుంటారేమో తెలియదు కానీ, అప్పీల్ చేసినా సరే వాళ్ళు ఫేక్ అప్పీల్. అది నేను ఎంత చెప్పి ఫేక్ స్ట్రైక్ అని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అసలు వాళ్ళ మనసు కరగలేదన్నమాట. సో ఇంకా వదిలేశాను నేను. అంటే 2-3 సార్లు అడిగాను నేను, ఎందుకంటే అడగడం నా బాధ్యత. ఒక 3 నెలలు మానిటేషన్ ఆగిపోయి యూట్యూబ్లో ఎలాంటి ఎర్నింగ్స్ ఉండవు అంటే చాలా బాధేస్తుంది. సో దానివల్ల నేనేం చేశానంటే రిక్వెస్ట్ చేశానన్నమాట. చాలా నాకు తెలిసినంతగా రిక్వెస్ట్ అయితే చేశాను, వాళ్ళు కరగలే, వాళ్ళకి అసలు నా మీద జాలి రాలేదన్నమాట. సో వదిలేశాను. సో 2.5 మంత్ అయింది, అంటే 2 మంత్స్ 10 డేస్ అయింది. ఇంకో 20 డేస్ ఉంది. 20 డేస్ తర్వాత నేను మళ్ళీ రీమానిటేషన్ చేసుకుంటాను. నా స్ట్రైక్ ఎగిరిపోతుంది కాబట్టి మళ్ళీ నాకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అంతకుముందు కూడా ఏం మనీ ఎర్నింగ్ రాలేదండి, మీకు తెలిసే ఉంటుంది. ఓన్లీ నేను లైవ్ వీడియోస్ మాత్రమే పెట్టేవాడిని. సో మనీ ఎర్నింగ్స్ అంత ఎక్కువ ఉండేవి కాదు. బట్ అవన్నీ నేను పట్టించుకునేవాడిని కాదు, ఎందుకంటే ఓన్లీ నా హౌస్ వర్క్లోనే ఉండేవాడిని నేను, అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. బట్ ఇప్పుడు కొంచెం హౌస్ కట్టాను, కొంచెం బయట తిరుగుతున్నాను కాబట్టి. సో దీని మీద కూడా చూద్దాం. హైదరాబాద్ అయితే వచ్చాను, నా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది, ఒక బిగ్ బాస్ జరుగుతుంది, బిగ్ బాస్ కూడా జరుగుతుంది లేదని చెప్పలేదు. బట్ యూట్యూబ్ని ఇక మీదట అయినా సరే కొంచెం గ్రో చేసుకుందాం, కొంచెం బెటర్గా చేసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సో ఇప్పటి నుంచి నేను యూట్యూబ్లో అందుబాటులో ఉంటేనే నాకు 20 డేస్ తర్వాత కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుందని నా అభిప్రాయం అండి, అంతే ఇంకేం లేదు. సో ఈ వీడియో నేను ఒకవేళ చిత్తూరబ్బాయి జావేద్లో పోస్ట్ చేసినా లేదా జావేద్ లైఫ్ స్టైల్లో పోస్ట్ చేసినా సరే, మెయిన్ ఛానల్ 120,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, ఆ ఛానల్ మాత్రమే పోయింది. అదే చిత్తూరబ్బాయి జావేద్ ఛానల్ మాత్రమే పోయిందన్నమాట. స్ట్రైక్ పోయిందంటే స్ట్రైక్ పడింది అంతే. ఇప్పుడు నేను అంత కష్టపడి వీడియోస్ చేసినా సరే, లైవ్లో రావచ్చు, లైవ్ చెప్పచ్చు, బట్ నో ప్రాబ్లం. బట్ నేను కష్టపడి వీడియోస్ చేస్తే మనీ ఎర్నింగ్స్ ఉండవు కదా, సో దానివల్ల పట్టించుకోలేదన్నమాట. సో ఇంకో 20 డేస్లో నా స్ట్రైక్ అనేది పోతుంది. సో నాకు కొంచెం బెటర్. ఇంకా నేను వీడియో నేను చెప్పాను ఆల్రెడీ, వీడియోస్ అయితే చేస్తున్నానండి, కొన్ని బ్లాగ్స్ తీస్తాను అని కొన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేసిన అమౌంట్ రాదు కదా, ఇప్పుడు నేను పోస్ట్ చేసి ఏం చేయాలి? సో దానివల్ల నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే,
ఈ కొన్ని రోజులు ఈ 20 డేస్ ఏదైతే ఉందో ఈ 20 డేస్ ప్రశాంతంగా లైవ్ వీడియోస్ చేసి లైవ్ లో మీతో టచ్ లో ఉండి కొంచెం కొంచెం వెనకబడిన సబ్స్క్రైబర్స్ అందరినీ ముందుకు తెచ్చుకొని కొంచెం ఆ తర్వాత వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తే కొంచెం ఎంతో కొంత సపోర్ట్ అనేది దొరుకుతుంది, ఎంతో కొంత వ్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు 80,000 లక్ష 2 లక్షలు 2 లక్షలు వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నాకు. 200K వ్యూస్ వచ్చినవి, 180K 100K 80K 50K వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు దానికి 1K కూడా రావట్లేదు, అంటే 1000 మంది కూడా చూడట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ మనం ఎప్పుడైతే వీడియోస్ చేయడం ఆపేస్తామో యూట్యూబ్ కూడా పుష్ చేయడం ఆపేస్తుంది. సో అది నేను ఇప్పుడు అందుబాటులో ఉండాలి అనుకుంటే ఈ 20 డేస్లో లైవ్ వీడియోస్ కానీ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెడుతూ మిమ్మల్ని మళ్ళీ యూట్యూబ్లోకి మళ్ళీ తీసుకొస్తూ ఆ తర్వాత వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తే ఎంతో కొంత మనీ ఎర్నింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది చెప్పడానికి ఇప్పుడు వీడియోస్ చేశానంటే ఇంకా 20 డేస్ ఉందండి, 20 డేస్ తర్వాతే నా ఆ స్ట్రైక్ అనేది పోతుంది. సో వెయిటింగ్ అనమాట, అంతే ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి. మీరు అనుకోవచ్చు ఎందుకు సపోర్ట్ చేయాలండి, మీరు ఏం పెడుతున్నారు, అసలు వీడియోసే పెట్టట్లేదు కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయాలి మిమ్మల్ని అంటే అదే అంటున్నానండి. ఒక 2 మంత్స్ నుంచి కొంచెం మాండేషన్ ఆగింది కాబట్టి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే నాకు అమౌంట్ ఎర్నింగ్ అనేది ఉండదు. సో ఆ మాత్రం దానికి నేను మళ్ళీ వీడియోస్ పెట్టి చేసి కష్టపడి ఇబ్బంది ఎందుకు అని చేయలేదన్నమాట. ఇక మీదట ఎందుకు చేయాలి అనుకుంటే, సో వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను, నా షూటింగ్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను. సో నచ్చితే చూడండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నేను మళ్ళీ చిత్తూరబ్బాయి జావీద్ అందులోనూ పెడతాను, ప్లస్ ఇందులో కూడా పెడతాను అనమాట, జావీద్ లైఫ్ స్టైల్ ఛానల్లో కూడా పెడతాను. సో 2 ఛానల్స్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఒకటి మిస్ అయితే ఒకటి చూస్తూ ఉంటారు కదా, సో అలా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. నాకు చాలామంది ఇప్పటికీ సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేదని చెప్పలేదు. బట్ ఏంటంటే ఈ ఫేక్ స్ట్రైక్ ఒకరు వేశారు, అది తన వీడియోస్ అయితే నేను వాడలే. మీరు అనుకుంటున్నట్టు ఆయన కాదు, లేడీ అనమాట వీళ్ళు, చెప్పడం మర్చిపోయా, ఈ లేడీ స్ట్రైక్ వేశారండి నా ఛానల్ మీద. లేడీ ఒక లేడీ యూట్యూబర్, యూట్యూబర్ అంటే ఒక 35K ఉంది వాళ్ళకి, 35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు స్ట్రైక్ వేశారనమాట. ఆ స్ట్రైక్ యూట్యూబ్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే తనని నేను అసలు చూడనే లేదు, తన వీడియోస్ ఎప్పుడు వాడనే లేదు, నా వీడియోసే, నా హౌస్ వీడియోస్, లేదా నేను లైవ్లోకి వచ్చి సీరియల్ గురించి చెప్పడం కానీ, లేదా స్టార్మా క్లిప్స్ ఏదైనా పెట్టడం, ఇలాంటివే జరిగాయి అంతే. అంతేగాని ఆమె లేడీ యూట్యూబ్ యూట్యూబర్ అనమాట, ఆమె ఎందుకు స్ట్రైక్ వేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ స్ట్రైక్ని యూట్యూబ్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందో కూడా అస్సలు అర్థం కావట్లేదు. నేను 2 సార్లు అప్పీల్ చేశా ఇది ఫేక్ స్ట్రైక్ అని చెప్పినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, ఇంకా వదిలేసా. ఎందుకు తక్కువ అవ్వాలి మనం ఒకరి దగ్గర అని వదిలేసా అనమాట. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ నుంచి నేను ఖచ్చితంగా వీడియోస్ చేశాను. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వండి, బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వండి, అక్కడే అక్కడే ఉంటున్నారు కదా అని అంటున్నారు. ఇది సీరియల్ కాదు కదండి, ఇది రియాలిటీ షో. మనం వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఇంతకుముందు కూడా నేను సీరియల్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని, చిన్న చిత్తగా చెప్పేవాడిని, ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ లైవ్లో చాలా చెప్పేవాడిని. ఎందుకంటే అక్కడ మనం లేం కాబట్టి ఓకే నో ప్రాబ్లం అని. బట్ ఇక్కడ మనం రియాలిటీ షో కదా, అది బిగ్గెస్ట్ రియాలిటీ షో అది ఇండియాలో. సో అలాంటి దాంతో మనం ఇరుక్కోకూడదు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం అవసరం లేదు. మనం ఒకవేళ నేను అదే ఇంట్లో ఉన్నాను అనుకో, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇక్కడ మనకు తెలిసిన అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు. బట్ మనం ఇక్కడ వర్క్ చేసే టైంలో, వర్క్ చేసే చోట అప్డేట్స్ అయితే ఇవ్వడం అంత మంచిది కాదు. నా ఫ్యూచర్కి ఇబ్బంది పడుతుంది, అంటే నాకు ఒక చోట వర్క్ తగ్గిందనుకో మళ్ళీ నాకే ఇబ్బంది కదా. సో దానివల్ల అనమాట. సో నో ప్రాబ్లం, అది కాకపోయినా వ్లాగ్స్ అనేవి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ప్లస్ బిగ్ బాస్ షోలో వచ్చే ఆడియన్స్ చాలామంది తీసుకెళ్తున్నారు కదా, చాలామంది మన ఇన్స్టా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఎవరు రాలేదండి, ఇన్స్టా వాళ్ళు చాలామంది వస్తున్నారు. అసలు వచ్చిన వాళ్ళకి క్లారిటీగా తెలుసు, ఇన్స్టాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరు వచ్చారు ఏంటనేది. నేనేం చేస్తున్నానంటే ఈ వచ్చిన ఆడియన్స్తో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది వచ్చారు కాబట్టి వీళ్ళతో ఏం చేస్తానంటే, వచ్చిన ఆడియన్స్ ఏం చేస్తానంటే వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు ఏ గేమ్ బాగా నచ్చింది, జెన్యున్గా ఆడుతున్నారు లేదని వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అక్కడున్న ఆడియన్స్తో నేను తీసుకుని ఆ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.